అందరికీ నమస్కారం. మా కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కాలువ బ్లాక్ అయ్యి రోడ్డు మీద పడుతుంటే వచ్చి చూసి తీసుకురా తీయడం జరిగింది. ఇందులో మొత్తం ప్రజలు అవగాహన లే చేసుకో మేము ఎన్నిసార్లు కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు వార్డు వార్డు తిరిగి చెప్తున్నాం, అవగాహన చేసుకోకుండా మొత్తం కాలువల్లో పరుపులు, సీసాలు, బాటిళ్ళు, చాపలు ఇవన్నీ కాలువల్లో వేయడం వల్ల ఇప్పుడు మెయిన్ రోడ్లో నుంచి ఈ రామచంద్ర పుష్కరిణి దగ్గర అవతల పోయే కాలువ బ్లాక్ అయ్యింది. దీంట్లో మనుషులు దిగి తీయాలంటే వాళ్ళకి ఏం జరుగుతుందో ప్రమాదం అనేది ఒకటి భయము. యంత్రాల సహాయంతో చేయాలా? యంత్రాలు వచ్చేదాకా ఆగాలంటే ఈ ఎంత ప్రజలకు ఎంతో అసౌకర్యం కలిగించడం వాళ్ళం అవుతాం. వాళ్ళకి అసౌకర్యం కలగకుండా మా ప్రజలు చేతనైన కాడికి మా వర్కర్స్తో తీయించడం జరిగింది. వాళ్ళతో కాక చివరికి జెట్టింగ్ మిషన్ తీసుకొచ్చి ఆ జెట్టింగ్ ద్వారా తీయడం జరిగింది. మా అప్పీలు ఒకటే, మా కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మా మేయర్ గారు కానీ, మా మేయరు, కమిషనరు, ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా, కౌన్సిల్ చెప్పిన విధంగా ప్రజలకు అవగాహన చేసుకొని కాలువలలో చెత్త చెదారము, ఈ బాటిల్స్, సీసాలు, తర్వాత ఈ గోనె సంచులు, గోనె సంచులు, సిమెంట్ గోతాలు, చాపలు ఇవన్నీ వేయకుండా మా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా, దాన్ని తీసేదానికి మా వర్కర్స్ ఇబ్బంది పడి వాళ్ళకి ఆరోగ్యం పాడేటట్టు చేయకుండా ప్రజలందరూ మాకు సహకరించాలని చెప్పి ఈ అందరి తరఫున అందరికీ మరీ మరీ నమస్కరించి తెలియజేసుకుంటున్నాను.